చూద్దాం. ఏదేమైనప్పుడు కూడా ఎలాంటి విద్వేషాలు రెచ్చగొట్టే వారి నాయకులకి ఇది ఒక గుణపాఠంగా ఉండాలి. మొత్తం మీద ఏ రకమైన విద్వేషాలు రెచ్చగొట్టకుండా నాయకులు సంయమనంతో ప్రజల క్షేమాన్ని కాంక్షిస్తారని ఆకాంక్షిస్తూ, ఇక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు బొగ్గు కుంభకోణంలో 400 కోట్లు కొట్టేశారని చంద్రబాబు గారు అంటున్నారు. విద్యుత్ వ్యవహారంలో చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. సరే, ఒక పక్కన విద్యుత్ సంబంధించి రామచంద్రయ్య గారు ఒక లేఖ రాయటం, ఇవన్నీ గొడవలు జరుగుతూ ఉన్నాయి. ముందుగా పుల్లారావు గారు, మీరు చెప్పండి, మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? మీ నాయకుడికి సంబంధించిన సమాచారం చెప్పిన దాని మీద మీరు ఏమన్నా మాట్లాడతారా? మా నాయకుడు మాట్లాడేటంటే ఏదో ఒక బేస్ లేకుండా మాట్లాడేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మా నాయకుడు ఏదో ఫేక్గా ఒక ఆరోపణ చేసి ప్రజల్ని తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేయరు. ఎందుకంటే బేస్ ఎవిడెన్స్ ఉంటేనే తప్పకుండా మాట్లాడి ఉంటారనేటువంటిది మా యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం. తప్పకుండా బేస్ ఉండి ఉంటుంది. కనుక ఏంటంటే ఈరోజు తప్పకుండా ఉండేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈనాడు లోయర్ లెవెల్లో లేకపోయినా హయ్యర్ లెవెల్లో విద్యుత్ ఛార్జీలు ప్రజల నుంచి నిరసన ఈ దృష్టిలో ఉంచుకుని ఆయన మాట్లాడారు. విద్యుత్ ఛార్జీలు ఉన్నది, ప్రజలు ఆగ్రహానికి గురి కాబడతా ఉన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఈరోజు అంతర్గతంగా వాళ్ళ పార్టీలో కూడా తిరుగుబాటు స్టార్ట్ అయింది. ఈ రోజు రామచంద్రయ్య గారు బొత్స గారికి స్పష్టంగా ఒక లేఖ రాశారు. అసలు ఈ రోజు నైతికంగా చిరంజీవి గారు కూడా ఉంటాడా ఉంటారు. రామచంద్రయ్య గారు రాశారు అంటే చిరంజీవి గారు లేకుండా, చిరంజీవి గారి వరణ లేకుండా ఆయన ఏ విధంగా కూడా ఇచ్చేటువంటి అవకాశం లేదు. అసలు ఈ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారికి అసలు నైతికంగా ఛార్జీలు పెంచేటువంటి హక్కు ఆయనకు లేదండి. ఎందుకంటే ఈ రోజు పవర్ కట్, 60% ఈ రోజు పవర్ ఇస్తున్నారు, 40% పవర్ కట్. అసలు పవర్ కట్ గురించి ఆయన సమాధానం చెప్పాలి ఈ రాష్ట్ర ప్రజలకు కానీ పారిశ్రామిక వర్గాలకు కానీ. ఈ రోజు పవర్ కట్ సంగతి ఏమి తేల్చకుండా ఛార్జీలు పెంచేటువంటి నైతిక బాధ్యత ఆయనకి ఎక్కడుంది అసలు? రైట్. కనుక ఏంటంటే ఈనాడు ఉక్కిరి బిక్కిరి చేస్తా ఉన్నాయి పెంచబోయేటువంటి ఛార్జీలు. ఈనాడు సామాన్యులు ఇప్పటికీ దళిత వాడల్లో మా నియోజకవర్గంలో అనేక కాలనీస్లో ఈనాడు దళిత వాళ్ళలో కరెంటు లేదు. ఎందుకు లేదంటే కరెంటు బిల్లు కట్టడం లేదని తీసేస్తున్నారు. ఇప్పుడున్న ఛార్జీలే కట్టలేక దళిత వాడల్లో ఈనాడు చీకట్లో మగ్గిపోతా ఉంటే ఈనాడు పెన్షన్ ఛార్జీలతో ఏ విధంగా దళిత వర్గాలు పేద వర్గాలు కరెంటు బిల్లు కట్టగలుగుతారు? ఈరోజు నా నియోజకవర్గంలో 4-5 కాలనీలు కరెంటు లేదు. నేను రోజు మాట్లాడి 2 రోజులు కడతారు. ఈయన నేను మాట్లాడి ఇప్పించాల్సిన పరిస్థితి ఉంది. ఈ విధంగా రాష్ట్రంలో ఎన్ని దళిత వాడల్లో కరెంటు తీసేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు, రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలా? కనుక ఏంటంటే ఈనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారికి నైతికంగా కరెంటు ఛార్జీలు పెంచేటువంటి హక్కు ఆయనకు లేదు. తప్పకుండా మా నాయకుడు చేసినటువంటి ఆరోపణకి తప్పకుండా బేస్ ఎవిడెన్స్ ఉంటుంది. ఒకటి మధ్య చంద్రబాబు నాయుడు గారు రికార్డుల కోసం కొంత కార్యక్రమాలు తీసుకున్నాడు. రికార్డుల కోసం కేసీఆర్ నిరాదీక్ష చేసిండు కాబట్టి ఆయన 11 రోజులు చేస్తే నేను 12 రోజులు చేస్తా అని చెప్పి ఆయన 12 రోజులు చేసిండు. ఆయనకు అప్పుడు ఎంత స్పందన వచ్చింది ఏందన్నది అది దాని చర్చ అవసరం లేదు. మొన్న రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యింది కాబట్టి నేను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానని చెప్పి ఆయన కొంచెం రాజశేఖర రెడ్డి గారు రికార్డును కూడా దాటినట్టుగా మొన్న మనం సంబరాలు చేసుకున్నారు. వాళ్ళు పైలాన్ గట్టు వ్యవహారం చేస్తున్నారు. ఆయన ఈ మధ్య చూస్తూ మనం రోజు స్టేట్మెంట్ చూస్తుంటే మొత్తం గాలివాటం ఆరోపణలకు దిగండి. ఆయన అంటే ఒక వాస్తవిక నాయకత్వం నుండి ఒక గాలివాటం లీడర్కు స్థాయికి దిగజారిపోయింది. ఇక నేను ఇప్పుడు నేను ఒక మా ఒక కాంగ్రెస్ పార్టీ కాదు, వీళ్ళు టీఆర్ఎస్ల మీద అన్ని పార్టీల మీద ఆయన ఆరోపణలు చేసుకుంటూ పోతూనే ఉన్నాడు. ఎందుకంటే అడ్డగోలు ఆరోపణలు అనమాట. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని మీరు ఏదైతే ఆరోపణ 400 కోట్ల కుంభకోణం అని మీరు అన్నారో, మీ దగ్గర ఆధారాలు ఒక ముఖ్యమంత్రిగా ఒక బాధ్యత అయిన ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఎక్కడో ఒక మాట్లాడడం ఏంటండి? అటువంటి నిర్దిష్టమైన ఆధారాలు ఉంటే న్యాయస్థానానికి వస్తావా లేకుంటే ప్రజా న్యాయస్థానానికి వస్తావు? ఎక్కడికి వస్తావు నువ్వు? నువ్వు వరంగల్ డిస్ట్రిక్ట్ లేదో నువ్వు ఆకర్షించడం కోసం, జనాల్ని ఆకర్షించడం కోసం, నీకేదో ఇది కావాలనుకో మైలేజ్ కోసం నువ్వు అడ్డగోలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నావు. మేము ఒకటే ఇప్పుడు సవాల్ చేస్తున్నాం, నీ దగ్గర ఉంటే ఆధారాలు ఉంటే నీకు దమ్ము ఉంటే, నీకు నిజంగా దమ్ము కాదు బాధ్యత కూడా ఉంది ఒక ప్రతిపక్ష నాయకునిగా. 400 కోట్లు ప్రజాసొమ్ము లూటీ అయినప్పుడు డెఫినెట్ ప్రతిపక్ష నాయకునికి బాధ్యత ఉంటుంది, ఒక రాజకీయ అధ్యక్షునిగా బాధ్యత ఉంటుంది. ఉంటే నువ్వు ఇటువంటి గాలివాట మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? కాబట్టి నువ్వు ముందుకురా, ముందుకు వచ్చి నీ దగ్గర ఉన్నాయి ఆధారాలు ఉంటే ముందు పెట్టు, లేకుంటే నువ్వు రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. డెఫినెట్ గా ఇక్కడ నువ్వు గాలివాటం లీడర్లను ప్రజలు అక్సెప్ట్ చేయరు. కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద ఇంతవరకు 2 సంవత్సరాలు ఈగ కాలంత ఆరోపణ కూడా ఆరోపించినటువంటి వ్యక్తి లేడు రాష్ట్రంలో. ఇది అందరికి తెలిసిన విషయం, నేను కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా నేను ఇదే సవాల్ చేస్తా ఉన్నా, నీకు దమ్ముంటే నీ ఆరోపణలు ఉంటాయి ముందు తీసుకురా, నువ్వు నిర్దిష్టమైన ఆరోపణలు ఉంటే ముందు కూడా నిర్ధారణ చేసే అది ఒకటి రావాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన 8.5 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ నుంచి కానీ మా నాయకుడి నుంచి కానీ అనేక ఆరోపణలు చేశారు, అనేక ఆధారాలు కూడా ప్రవేశపెట్టడం కూడా జరిగింది. ఆ ఆధారాలు ప్రూవ్ కావడం కూడా జరుగుతూ ఉంది ఈనాడు సిబిఐ ద్వారా గానీ. కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడండి, రాజశేఖర రెడ్డి విషయం కాదు ఇక్కడ. మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద మీరు ఆరోపణలు మీ దగ్గర ఉందా?
ఆధారాలు లేకుండా తెలుగుదేశం పార్టీ మాట్లాడేటువంటి అవకాశం లేదు. తప్పకుండా 100% మీరు తెలుగుదేశం పార్టీ అబద్ధాలు 100% మాట్లాడుతున్న విషయం ప్రజలందరికీ తెలుసు. మీరేదో సత్యారి చంద్రులాగా ఆధారాలు కూడా ప్రొవైడ్ మీరు సత్యారి చంద్రులని మీరు సర్టిఫికెట్ ఇచ్చుకోకండి. మీకు మీరు అంటే మీరు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. అందుకే మీరు 10 సంవత్సరాలు అధికారం దూరం ఉన్నారు. ఒకసారి రాఘవరెడ్డి గారు మీరేమంటారు చెప్పండి. చంద్రబాబు గారి ఆరోపణలతో మీరు ఏకీపిస్తారా? రాఘవరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నిజం మాట్లాడితే ఏదో 1000 తుణుకలు అవుతుందేమని అంటుండే. పాపము ఆ బాగా నడుస్తుండు కదా ఆ ఏజ్ లో నడిచేటప్పుడు. ఇక ఏది అవసరం వస్తే అది మాట్లాడుతుండు. ఎవరిని పడితే వారు లారీలని కూర్చుని అది భాష పాపం చాలా పొలైట్గా మాట్లాడే వ్యక్తి. మరి ఇప్పుడు 1500 కిలోమీటర్లు నడిచి ఏదో ఉత్సవాలు చేసుకుంటుంటారు కానీ ఇవాళకి మాకున్న లెక్క ప్రకారం 1417 కిలోమీటర్ల 3 ఫర్లాంగులు. లేదు ఆయన షూస్లో ఏదో మీటర్ ఉందట. ఆ మీటర్ ప్రకారము బస్ ఎక్కితే 6 అడుగులు, బస్సు దిగితే 6 అడుగులు, ఏదైనా గొర్రెల కాపర్ దగ్గర పోతే 12 అడుగులు. ఇవన్నీ కూడా అలా మీటర్ నుండి వారు 1500 దాటినట్టు ఉన్నది. అది చంద్రబాబు నాయుడు గారు ఏమో పాదయాత్ర చేస్తుంటే హైదరాబాద్ గోడల మీద మొత్తం నింపేసారు 100 రోజుల పండుగనంట. ఎక్కడ పోతున్నాడు దిగదారి మాట్లాడుతుండో మాకు మావో పార్టీ ఆయన మాట్లాడాడు. మీరు రామచంద్రయ్య గారు ఘాటైన ఉత్తరం రాశారు. రామచంద్రయ్య గారు ఉత్తరం రాసే హక్కు రామచంద్రయ్య గారికి ఉందండి. రామచంద్ర రాష్ట్ర మంత్రి అండి. ఆయన రాసిన ఉత్తరం ఆయనకి రాశారు. పార్టీ అధ్యక్షుడు రాశారు, తప్పేం లేదు. పార్టీ అధ్యక్షుడు రాసే తప్పేం లేదు. అక్కడ అంతకుముందు సీఎం రాస్తుండేవాడు. లేదు సార్, ఎవరికి రాసినా తప్పలేదు. అక్కడ పార్టీ అధ్యక్షుడు తప్పకుండా రాయాల్సి తప్పట్లేదు. రామచంద్రయ్య గారు అభిప్రాయం వ్యక్తం చేసి ఆయన ప్రజల కోసం సమీక్షించండి. మనకు ఇబ్బంది అవుతుంది అన్నారు రామచంద్రయ్య గారు. చెప్పిన సమీక్షించి తర్వాత ఇట్లా ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా క్యాబినెట్ లో పెట్టి ఇప్పుడు గతంలో నాకు గుర్తుంది చంద్రబాబు నాయుడు విద్యుత్ ప్రజాస్వామ్య ప్రక్రియ పూర్తిగా పద్ధతి ప్రకారం జరుగుతున్న వ్యవహారం. రామచంద్రయ్య గారు లేక పూర్తి పద్ధతి ప్రకారం జరిగింది. దాన్ని తప్పటాల్సిన పని లేదు. కాదు కదా, కిరణ్ కుమార్ రెడ్డి గారు మంత్రులందరినీ పిలిచి ఇది పరిస్థితి ప్రపోజల్స్ ఇట్లా అడుగుతారు. దీని మీద ఇట్లా వచ్చింది, అందుకని దీనికి యాక్సెప్టెన్స్ ఇస్తున్నానని చెప్పారా? ఇవన్నీ ముఖ్యమంత్రి గారు దృష్టికి పోతాయి. అబ్జెక్షన్స్ ఉంటే వారు అన్ని పరిశీలిస్తారు, దానికి తగిన చర్యలు. దానికి ఇబ్బంది ఏం లేదు. లేఖ రాసినంత మాత్రాన తప్పు పట్టాల్సిన పని లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి పరిపాలన ఒక్కడే చేసేటువంటి సెంటర్ పాయింట్ ఎన్టీ రామారావు కాలం నుంచి స్టార్ట్ అయింది సార్. అది వరకు ఉమ్మడి వ్యవస్థ అనేది మన ప్రజలకు ఉండేది. దాని తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిండు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అవినీతి అనేది స్టార్ట్ అయింది అనేది పత్రికలు ఆనాడు, ప్రతిపక్షాలు ఆనాడు ఆరోపణలు చేయడం జరిగింది. ఆయన 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్